ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా జాతీయ చిహ్నానికి సంబంధించి అలాగే జాతీయ పతాకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి, అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే కోరుకుంటున్నాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, జాతీయ చిహ్నానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలని, ముఖ్యమైన ప్రశ్నలను కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక భారతదేశ జాతీయ చిహ్నం వచ్చేసి లయన్ క్యాపిటల్ అని అనమాట. ఒకే పీటపై నాలుగు దిక్కులకు ముఖం చేసి నిలబడిన సింహాలు ఉంటాయి, లయన్ క్యాపిటల్. ఈ ముద్రను వచ్చేసి సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపం నుండి గ్రహించారు. భారతదేశ జాతీయ చిహ్నమైనటువంటి లయన్ క్యాపిటల్ ముద్రను సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపం నుండి గ్రహించారు. ఈ ముద్రలో నాలుగు సింహాలు ఉంటాయి, కానీ మనకు మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, పీఠం మధ్య భాగంలో వచ్చేసి ధర్మచక్రం ఉంటుందన్నమాట. ఈ విషయం అందరికీ తెలిసిందే, జాతీయ చిహ్నంలో మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ధర్మచక్రానికి కుడివైపు వచ్చేసిందను ఎద్దు ఉంటుందన్నమాట. ఇది స్థిరత్వానికి సంకేతం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, పోటీ పరీక్షల్లో జాతీయ చిహ్నంలో ధర్మచక్రానికి కుడివైపు వృషభం ఉంటుంది, ఇది దేనికి సంకేతం అనే పద్ధతిలో క్వశ్చన్ అడగచ్చు. దానికి ఆన్సర్ వచ్చేసి స్థిరత్వానికి సంకేతం అనేసి ఆన్సర్ ఇవ్వండి. లేదంటే కదా, ధర్మచక్రానికి కుడివైపు ఎద్దు ఉంటుంది, ఇది దేనికి సంకేతం అంటే కదా స్థిరత్వానికి సంకేతం అనేసి ఆన్సర్ ఇవ్వండి. అలాగే ధర్మచక్రానికి ఎడమవైపు వచ్చేసి గుర్రం ఉంటుంది, ఇది దేనికి సంకేతం అంటే కదా వేగం, పౌరుషానికి సంకేతం. వేగం అనే ఇచ్చినా కానీ, పౌరుషం అనే ఇచ్చినా కానీ ఆన్సర్గా మీరు గుర్తించాల్సి ఉంటుంది అన్నమాట. జాతీయ చిహ్నంలో ధర్మచక్రానికి ఎడమవైపు గుర్రం ఉంటుంది, ఇది దేనికి సంకేతం అంటే పౌరుషానికి సంకేతం. అర్థమైంది కదా. ఈ రెండు ప్రశ్నలని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. వృషభం దేనికి సంకేతం అంటే స్థిరత్వానికి సంకేతం, గుర్రం దేనికి సంకేతం అంటే పౌరుషానికి సంకేతం. అలాగే పీఠ భాగంపై సత్యమేవ జయతే అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది. ఈ వాక్యం ముండకోపనిషత్ నుండి గ్రహింపబడింది. ఇక్కడ జాతీయ చిహ్నం పీఠ భాగంపై సత్యమేవ జయతే అనే వాక్యం ఏ లిపిలో ఉంటుంది అనే పద్ధతిలో క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్ వచ్చి దేవనాగరి లిపి అనేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, నాలుగు తలలు నాలుగు గుణాలకు ప్రతీక. అంటే ఈ సింహాలకు ఉన్నటువంటి నాలుగు తలలు ఉంటాయి కదా, సింహాలకు సంబంధించి ఈ నాలుగు తలలు వచ్చేసిన నాలుగు గుణాలకు ప్రతీక అనమాట. ఒకటి శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం అనే నాలుగు గుణాలకి ప్రతీక. కాకపోతే జాతీయ చిహ్నం ఆమోదం పొందినటువంటి తేదీ వచ్చి 1950 జనవరి 26వ తారీఖున ఆమోదం పొందింది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత జాతీయ చిహ్నం ఆమోదం పొందిన తేదీ అనేసి ప్రశ్న అడిగారు అనుకోండి, ఆన్సర్ వచ్చేసి 1950 జనవరి 26వ తారీఖు అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఇది జాతీయ చిహ్నానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు. పోతే జాతీయ పతాకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు అని చూద్దాం. మన జాతీయ పతాకం ఏదంటే కన్నా త్రివర్ణ పతాకం. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిందే. జాతీయ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అంటే కన్నా 3:2 అన్నమాట. జాతీయ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి 3:2. నెక్స్ట్ వచ్చేసి దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక అయిన ఈ త్రివర్ణ పతాకంలో పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. దాదాపు అందరికీ ఈ విషయం కూడా తెలిసిందే. తెలుపు రంగు మధ్య భాగంలో వచ్చేసిందను ముదురు నీలం రంగు నావీ బ్లూతో అశోక చక్రం ఉంటుంది. చక్రం అభివృద్ధికి సంకేతం. ఈ చక్రంలో 24 ఆకులు ఉంటాయి. అర్థమైంది కదా. జాతీయ పతాకం మధ్యలో ముదురు నీలం రంగుతో అశోక చక్రం ఉంటుంది. ఈ అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి అనేసి ప్రశ్న అడిగితే కానీ ఆన్సర్ వచ్చేసి 24 అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ వచ్చి
1947 జూలై 22వ తారీఖున త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ 1947 జూలై 22. అలాగే మన జాతీయ జెండాను అధికారికంగా ప్రదర్శించిన తేదీ వచ్చి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. దీనిని తొలిసారి పార్లమెంటుపై ఎగురవేశారు. ఇది ఫ్రెండ్స్, ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఉంటుంది. మన జాతీయ జెండాను అధికారికంగా ప్రదర్శించిన తేదీ ఎప్పుడు అంటే కదా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. అలాగే త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ అంటే 1947 జూలై 22వ తారీఖు. వీటిలో ఈ రెండిట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదంటే కదా ఈ రెండవదే అనమాట. మన జాతీయ జెండాను అధికారికంగా ప్రదర్శించిన తేదీ ఎప్పుడంటే కదా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. ఎక్కడ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఎగురవేశారంటే పార్లమెంటుపై ఎగురవేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ త్రివర్ణ పతాకంలో కాషాయం గుర్తు వచ్చేసిన ధైర్యానికి, త్యాగ నిరతికి, దేశభక్తికి చిహ్నం అనమాట. అలాగే తెలుపు వచ్చేసిందను, మధ్యలో ఉన్నటువంటి తెలుపు శాంతికి సత్యానికి చిహ్నం. అలాగే ఆకుపచ్చ వచ్చేసిందను విశ్వాసం, పరాక్రమానికి, నమ్మకానికి చిహ్నం అనమాట. అలాగే ధర్మచక్రం వచ్చేసిందను, మధ్యలో ఉన్నటువంటి ధర్మచక్రం భారతదేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం. అలాగే చక్రంలో ఉన్నటువంటి 24 ఆకులు వచ్చేసి 24 గంటలకు ధర్మానికి, న్యాయానికి, క్రమశిక్షణకు సంకేతం. 24 గంటల పాటు ధర్మానికి, న్యాయానికి, క్రమశిక్షణకు సంకేతం. ఈ వివరాలన్నింటిని కూడా మీరు గుర్తించుకోవాల్సి ఉంటుందన్నమాట. జాతీయ పతాకంలో ఉన్నటువంటి కాషాయం గుర్తు దేనికి సంకేతం అంటే కదా దేశభక్తికి చిహ్నం అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుందన్నమాట. లేదా జాతీయ పతాకంలో ఉన్నటువంటి తెలుపు రంగు దేనికి చిహ్నం అంటే శాంతికి, సత్యానికి చిహ్నం. అలాగే జాతీయ పతాకంలో ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు దేనికి చిహ్నం అంటే నమ్మకానికి చిహ్నం అనేసి ఆన్సర్ ఇవ్వచ్చనమాట. అలాగే ధర్మచక్రం దేనికంటే కదా భారతదేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం. అలాగే జాతీయ పతాకం మధ్యలో ఉన్నటువంటి చక్రంలో 24 ఆకులు వేటికి సంకేతం అంటే కదా 24 గంటలకు ధర్మానికి, న్యాయానికి, క్రమశిక్షణకు సంకేతం అనేసి దేనికి సంకేతం అంటే ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే కదా నేను ఈ విధంగా చెప్పడం ద్వారా మీ మైండ్లో నిలిచిపోతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. భారత జాతీయ జెండాను ఎవరు రూపొందించారు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఇటీవలి కాలంలోనే జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇదే క్వశ్చనే అడగడం జరిగిందనమాట. భారత జాతీయ జెండాను ఎవరు రూపొందించారు అనే పద్ధతిలో దీనికి ఆన్సర్ వచ్చేసి పింగళి వెంకయ్య గారు అనేసి ఆన్సర్ ఇవ్వండి. జాతీయ జెండాను రూపొందించింది పింగళి వెంకయ్య. ఇక జాతీయ జెండాకు సంబంధించినటువంటి పూర్వపరాలను చూద్దాం. తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ పతాకం ప్రదర్శించారు. ఇక్కడ తొలిసారిగా జాతీయ జెండాను ఎప్పుడు ప్రదర్శించారంటే 1921లో విజయవాడలో ప్రదర్శించారనమాట. ఎక్కడంటే కదా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ జాతీయ జెండాను రూపొందించినటువంటి పింగళి వెంకయ్య గారి యొక్క స్వంత రాష్ట్రం ఏది అంటే కదా ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే తెల్లపట్టి మధ్యలో తొలత చెరక ఉండేది. తర్వాత దీని స్థానంలో సారనాథ్ స్థూపంలోని అశోక చక్రంను రూపొందించారు. ఇక జాతీయ జెండా కోడ్ వివరాలను చూద్దాం. జాతీయ జెండా కోడ్ వచ్చేసి 2002 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ వివరాలను పరిశీలించినట్లయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మాత్రమే జెండాను ఎగురవేయాలి. అంటే ఉదయం నుంచి సాయంకాలం లోపు మాత్రమే, సూర్యుడు అస్తమించే లోపు మాత్రమే జాతీయ జెండాని ఎగురవేయాల్సింది ఉంటుందన్నమాట. ఇది నిబంధన. అలాగే జాతీయ జెండా పొడవు వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండాలి. ఎవరైనా ఎక్కడైనా కానీ జాతీయ జెండాని ఎగురవేసేటప్పుడు జాతీయ జెండా యొక్క నిష్పత్తి వచ్చేసిందో 3:2 నిష్పత్తిలో ఉండాల్సింది ఉంటుందన్నమాట పొడవు వెడల్పులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జెండాను గుడ్డల పైన, కుషన్ పైన,
జేబు రుమాళ్లపైన ముద్రించరాదు. అంటే జాతీయ జెండాను ఎటువంటి వస్త్రాలపైన కూడా ముద్రించడానికి అవకాశం ఉండదు. కేవలం జాతీయ జెండాని జాతీయ జెండాలాగానే చూసుకోవాలి, కానీ వేరే బట్టల మీద ముద్రించకూడదు అనేసి ఇక్కడ నిబంధన అనమాట. అలాగే అంతిమ సంస్కార యాత్రలో జెండాను ఉపయోగించరాదు. అలాగే జెండాను ఎగురవేసినప్పుడు అది భూమిని తాకరాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు అది భూమిని తాకరాదు అనమాట. అలాగే ఐక్యరాజ్య సమితి లేదా ఇతర దేశాల జెండాలు తప్ప మిగిలిన అన్ని జెండాల కంటే ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేయాలి. ఐక్యరాజ్య సమితి లేదా ఇతర దేశాల జెండాలు తప్ప మిగిలినటువంటి అన్ని జెండాల కంటే ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీల జెండాలు ఉంటాయి, ఆ జెండాలు వచ్చేసి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాలలో ఇక్కడ పార్టీ ఆఫీసులు ఏం చేస్తారంటే జాతీయ జెండాను ఎగురవేస్తారు, పార్టీ జెండాను ఎగురవేస్తారు అన్నమాట. అటువంటి సందర్భాల్లో రెండు జెండాలను పెట్టినప్పుడు జాతీయ జెండా కన్నా కొంత తగ్గులోనే పార్టీ జెండా అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ నిబంధన కూడా, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి నిబంధనలు కోడ్ అనమాట. చిరిగిన జెండాను ఎగురవేయరాదు. ఎక్కడైనా కానీ జాతీయ జెండా చిరిగిపోయి ఉంటే కానీ ఆ జెండాను ఎగురవేయరాదు. ఇవన్నీ ముఖ్యమైన వివరాలు ఫ్రెండ్స్. ఇక్కడ జాతీయ పతాకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు అనమాట. ఇక్కడ మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే జాతీయ జెండాను ఎవరు రూపొందించారంటే పింగళి వెంకయ్య గారు రూపొందించారు. జాతీయ జెండాని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎగురవేశారంటే ప్రదర్శించారంటే కానీ జాతీయ జెండాన్ని పతాకాన్ని అంటే 1921 సంవత్సరంలో ప్రదర్శించారనమాట. ఎక్కడంటే విజయవాడలో ప్రదర్శించారు. జాతీయ జెండాని రూపొందించినటువంటి పింగళి వెంకయ్య గారి యొక్క సొంత రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేసి చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ జాతీయ కొన్ని చిహ్నాలు, వాటి పేర్లు, శాస్త్రీయ నామాల గురించి చూద్దాం. జాతీయ మొట్టమొదటి వచ్చేసిందో చిహ్నాలు చూసుకున్నట్లయితే జాతీయ జంతువు, మన జాతీయ జంతువు ఏదంటే కన్నా పెద్ద పులి. దీన్ని రాయల్ బెంగాల్ టైగర్ అనేసి కూడా పిలుస్తారనమాట. దీని యొక్క పెద్ద పులి యొక్క శాస్త్రీయ నామం, రాయల్ బెంగాల్ టైగర్ యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా ప్యాంథారా టైగ్రిస్ అనమాట పెద్ద పులి యొక్క శాస్త్రీయ నామం. ఇందులో నుంచి ప్రశ్న ఏ విధంగా అడగచ్చు అంటే కన్నా మన జాతీయ జంతువు పెద్ద పులి, దీని యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అనే పద్ధతిలో క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ వచ్చి ప్యాంథారా టైగ్రిస్ అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది. అలాగే జాతీయ పక్షి, మన జాతీయ పక్షి ఏదంటే నెమలి, దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ప్యావో క్రిస్టేటస్. మన జాతీయ పక్షి నెమలి, అయితే దీని యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అనేసి అడిగితే ప్యావో క్రిస్టేటస్ అనేసి ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ జలచరం ఏదంటే కన్నా డాల్ఫిన్, జాతీయ జలచరం డాల్ఫిన్ అనమాట. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా ప్లాటనిస్టా గాంగెటికా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన జాతీయ పుష్పం ఏది అంటే కన్నా తామర పువ్వు, దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా నెలుంబో న్యూసిఫెరా. నెక్స్ట్ జాతీయ ఫలం ఏదంటే మామిడి, దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా మ్యాన్జిఫెరా ఇండికా. దీన్ని బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. జాతీయ ఫలం మామిడి, అయితే దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కన్నా మామిడి అనే దాంట్లోనే వస్తుంది చూడండి, మ్యాన్జిఫెరా, మ్యాంగో అనేసి అంటారు కదా ఆ పద్ధతిలో మ్యాన్జిఫెరా ఇండికా, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి జాతీయ వృక్షం ఏదంటే కన్నా మర్రి చెట్టు, దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఫైకస్ బెంగాలెన్సిస్. నెక్స్ట్ జాతీయ క్రీడ ఏదంటే కన్నా హాకీ. నెక్స్ట్ జాతీయ వారసత్వపు జంతువు ఏదంటే ఏనుగు. జాతీయ నది ఏదంటే కన్నా గంగా నది. వీటన్నిటినీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఉంటుందన్నమాట. వీటిలో ఎక్కువ భాగం మీరు గుర్తించుకోవాల్సినటువంటి శాస్త్రీయ నామాలు ఖచ్చితంగా గుర్తించుకోవాలి. జాతీయ చిహ్నం అంటే కన్నా పెద్ద పులి అనేది గుర్తుంటుంది, అలాగే జాతీయ పక్షి అంటే కన్నా నెమలి అనే విషయం గుర్తించుకోవచ్చు, జాతీయ జలచరం ఏదంటే కన్నా డాల్ఫిన్ అనే విషయం గుర్తించుకోవచ్చు, జాతీయ పుష్పం ఏదంటే కన్నా తామర పువ్వు అనేది కూడా గుర్తించుకోవచ్చు అనమాట. ఈ నాలుగింటిని ఖచ్చితంగా గుర్తించుకోవాలి. వీటి యొక్క శాస్త్రీయ నామాలు కూడా ప్రతి ఒక్కరు నోట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. జాతీయ జంతువు యొక్క శాస్త్రీయ నామం ఏదంటే కన్నా ప్యాంథారా టైగ్రిస్, అలాగే జాతీయ పక్షి యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ప్యావో క్రిస్టేటస్, జాతీయ
జలచరం యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ప్లాటనిస్టా గాంగెటికా. జాతీయ పుష్పం యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే నెలుంబో న్యూసిఫెరా. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు అన్నమాట. ఫ్రెండ్స్, మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.